Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పాపం రఘురామ పరిస్థితి చివరికి ఎలాగైందా? ముచ్చటక 666 అని చెప్పుకునే రఘురామకృష్ణరాజు బండారం బయటపడింది. వైసీపీ రెబల్ ఎంపీగా తయారైన దగ్గర నుండి చంద్రబాబు నాయుడుతో పాటు బీజేపీ పెద్దలతో సన్నిహితం ఉందని ప్రచారం చేసుకుంటున్నారు. ప్రతిరోజు ఏదో కారణంగా జగన్మోహన్ రెడ్డి మీద నోరు పారేసుకుంటున్నారు. కాబట్టి చంద్రబాబుతో పాటు యెల్లో మీడియా కూడా బాగా ఎంకరేజ్ చేస్తోంది. అంటే చంద్రబాబు యెల్లో మీడియాకు కూడా జగన్ అంటే ఉన్న మంట కారణంగా మాత్రమే రెబల్ ఎంపీని ఎంకరేజ్ చేస్తున్నారు. అలాంటి రాజుగారి బండారం బయటపడింది. ఏంటంటే ఈ ఎంపీకి ఇటు చంద్రబాబు అటు బీజేపీ పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. ఎంపీ కాబట్టి పార్లమెంట్ లేదా కేంద్ర మంత్రుల ఆఫీసుల్లోకి వెళ్ళగలుగుతున్నారు. రాష్ట్రపతి భవన్లోని కల్చరల్ హాలులో ఎన్టీఆర్ 100 రూపాయల నాణ్యాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. ఆ సందర్భంగా చంద్రబాబు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చుట్టూ రెబల్ ఎంపీ తిరగడం కనిపించింది. నడ్డా, చంద్రబాబు, పురంధేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు సోఫాల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. పురంధేశ్వరి పక్కన కుర్చీలో, మరో రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ కూర్చున్నారు. చంద్రబాబుకు నడ్డాకి మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో రెబల్ ఎంపీ నిలబడి ఉన్నారు. నడ్డా పిఏలు అటెండర్లతో పాటు రాజుగారు కూడా నిలబడ్డారంతే. అక్కడ కూర్చోడానికి కుర్చీ కూడా ఉన్నట్లు లేదు. అంటే తనంతట తాను ప్రముఖుల దగ్గరకు రాసుకు పూసుకుని తిరుగుతుంటారు కాబట్టి బహుశా ఎవరూ మర్యాద ఇవ్వడం లేదేమో. కూర్చొని మాట్లాడుకుంటున్న వాళ్ళు కూడా రఘురామకృష్ణరాజు నిలబడి ఉన్న విషయాన్ని పట్టించుకోలేదు. నిలబడి ఆయన ఏదో ఫోన్లో మాట్లాడుతున్నారు. వీళ్లపాటికి వీళ్ళు కూర్చొనే మాట్లాడుకుంటున్నారు. దీంతోనే అందరికీ అర్థమైపోయింది టీడీపీ బీజేపీలు రఘురామరాజుకి ఇస్తున్న గౌరవం ఏంటో. ఇంతకుముందు చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కూడా ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. ఎయిర్పోర్టుకి వెళ్లి చంద్రబాబును టీడీపీ ఎంపీలతో పాటు రిసీవ్ చేసుకోవడం, వాళ్ళ మీటింగుల్లో కూర్చున్నప్పుడు కూడా ఎవరూ లెక్క చేయలేదని సమాచారం. ఏదో వస్తున్నారు, కూర్చుంటున్నారు, మాట్లాడి వెళుతున్నారు అన్నట్లుగానే ఉంటున్నారట తమ్ముళ్ళు రెబల్ ఎంపీతో. అంటే ఢిల్లీలో టీడీపీ బీజేపీ పార్టీల దగ్గర ఈయన హడావిడే కానీ వాళ్ళు పెద్దగా పట్టించుకోవడం లేదని అర్థమవుతోంది.